జగన్ పర్యటించనున్నారు. లోధరన్ హై స్కూల్ గ్రౌండ్ కు హెలికాప్టర్లో చేరుకోనున్నారు సీఎం జగన్. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సభలో విద్యా దీవెన పథకం కింద 584 కోట్ల నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. సీఎం పర్యటన సందర్భంగా చెట్లను కొట్టివేస్తున్నారని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి భీమవరం రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ, ఏదైతే విద్యార్థిని విద్యార్థులతో పాటుగా ఏదైతే నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అనేక వర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి ఈ సభకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అటు పార్టీకి సంబంధించి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అలాగే ప్రభుత్వ అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ స్థలానికి 2-3 కిలోమీటర్ల లోపు హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం కోసం, లోతన్న హైస్కూల్ గ్రౌండ్లో కూడా హెలిప్యాడ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఈ హెలిప్యాడ్కి సంబంధించి ఏర్పాట్లప్పుడు అక్కడ ఏదైతే పక్కన చెట్లు ఉన్నాయో చెట్లకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధానమంత్రికి సంబంధించి ప్రోటోకాల్కి సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించి ఏవియేషన్ అధికారులు అనేది చాలా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కానీ తర్వాత టేకపోవడానికి వాటికి సంబంధించి కనీసం హెలిప్యాడ్కి 100 మీటర్ల వరకు హై రేంజ్ బిల్డింగ్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా చెట్లు కానీ ఇటువంటివి ఉంటే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంది.